అందరికి నమస్కారం. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్దిపేట జిల్లా వారి ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులకు అంతర్జాల వేదిక ద్వారా పాఠ్యాంశాల బోధన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా తెలుగు 6వ పాఠం భాగ్యోదయం అనేటువంటి పాఠాన్ని మనం ఈరోజు బోధన చేసుకోదలచాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని అవకాశం కల్పించినటువంటి విద్యాధికారి గారు ప్రొఫెసర్ కె రవికాంతరావు సార్ గారు, సెక్టోరియల్ అధికారులు, పై అధికారులందరికీ నమస్తమాజనలు, విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఇప్పుడు భాగ్యోదయం అనేటువంటి పాఠాన్ని మనం చూసుకోబోతున్నాం. ఓకేనా? భాగ్య ప్లస్ ఉదయం. భాగ్య అంటే అదృష్టము, సుకృతము, పొందదగినది, పూర్వ జన్మార్జిత కర్మము. ఉదయం అనగా పుట్టుట, పొద్దున. అంటే ఒక కార్యక్రమాన్ని లేదా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే క్రమంలో మన కృషిని తెలిపేటువంటి శీర్షికగా ఇది మనకు కనబడుతూ ఉంటుంది. దీన్ని రాసినది కృష్ణస్వామి ముదిరాజు గారు. వీరు చాలా గొప్ప చారిత్రకంగా విక్టోరియల్ హైదరాబాద్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. మరి నా పేరు డాక్టర్ సిద్ధంగి యాదగిరి, ఎస్ఏ తెలుగు, జెడ్పిహెచ్ఎస్ వేములఘాట మండల్ తోగుటలో నేను తెలుగు పనిచేస్తూ ఉంటున్నాను. మరి చదవండి, ఆలోచించి చెప్పండి కార్య అంశంలో భాగంగా నవభారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని రాయడంలో వారికి వచ్చినటువంటి బిరుదు నవభారత రాజ్యాంగ నిర్మాత. చరిత్రకారుడు శిథిలాల కింద కనుమరుగైపోయిన వాస్తవాలని వెలికి తీసే వాళ్ళే చరిత్రకారుడు. అలాంటి చరిత్రకారుడు, జాతీయతావాది, జాతి కోసం పాటుపడేటువంటి వ్యక్తి. నేషనల్ జాతి అంటే మొత్తం భారతదేశ జాతి, భారతదేశం కోసం. తత్వశాస్త్రవేత్త, ఎందుకు ఏమిటి అలా అనేటువంటి అంశాల మీద ఆలోచించేటువంటి వాడు, వివరించేటువంటి వారు. దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అనగా భీమ్రావు రామ్జీ అంబేద్కర్. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు. నింద వర్గాలలో అందరిలాగా మనము అన్ని చేయగలం. అస్పృశ్యత అనగా అనేది ఒకరినొకరు ముట్టుకోకుండా ఉండటమే అస్పృశ్యత. స్పృశ్యత అనగా ముట్టుకునుట, అస్పృశ్యత అంటే ముట్టుకోకపోవట. ఈ విధంగా దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసినటువంటి మహానుభావుడు. అందరిలాగా మనము అన్ని చేయగలమనేటువంటి ఒక ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి ఆ గొప్ప లక్ష్యంతో చేసినటువంటి వాడు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అనేది కూడా వారికి మరొక బిరు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఉత్కృష్టము అనగా అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం. సమాన హక్కులు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కులము, మతము, వర్గము, ప్రాంతము, లింగము ఇలాంటి భేదాలు ఏమి లేకుండా అందరికీ సమాన హక్కులు ప్రసాదించిందే రాజ్యాంగము. దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందారు. పై పేర ఎవరిని గురించి తెలుపుతున్నది అనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేదా బిఆర్ అంబేద్కర్ గారి గురించి. ఆయన ఎవరి గురించి కృషి చేశారు? దళితుల గురించి. ఎందుకు కృషి చేశారు? ఆత్మనూన్యతో ఉన్నటువంటి వారి పట్ల అందరిలాగా మనము అన్ని చేయగలమనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడమే ప్రధాన లక్ష్యంగా వారు పనిచేయడం జరిగింది. మన రాష్ట్రంలో దళితులు, నిమ్న జాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ గురించి చెప్పండి. అప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి పేర్లు జిట్టి లక్ష్మయ్య, భాగ్యరెడ్డి వర్మ,
ఇంకా మొదలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భాగ్యరెడ్డి వర్మ గారు, వారి పూర్తి పేరు మేదర భాగయ్య. అయితే వారి గురించి పాఠంలో చెప్పుకుంటాం కాబట్టి, పాఠం యొక్క ఉద్దేశం స్వయం కృషి అంటే మనం చేసే పని ద్వారా ఓన్గా ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరు ఏదైనా సాధించగలరు అనేటువంటి ఉద్దేశం. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం. మరి మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దని వారు చెప్పడం జరిగింది. అందుకోసం ఆయన అనేక దేశ విదేశాల్లో అనేక యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు. వారి యొక్క వ్యూ తెలియజేసేటువంటి ఒక గొప్ప ధర్మచక్ర పరివర్తనం అశోక ధర్మచక్రం పార్లమెంటు, అదేవిధంగా జాతీయత మన కనబడుతూ ఉంటుంది. చాతుర్వర్ణాల ఆధారంగా హిందూ సంఘటన అనికరం, ఈ వర్ణ వ్యవస్థ ఉండడం అనేది హిందూ సంఘటనకు హానికరం అని చెప్పడం జరిగింది. మరి వారు ఈ విధంగా మనకు చెప్పినటువంటి అంశాలను పాఠ్య భాగ వివరాలు, ఈ పాఠ్యాంశము జీవిత చరిత్ర ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటే ఒక రంగంలో లేదంటే వివిధ రంగాల్లో ఒకరు చేసినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి విశిష్టతను తెలుపుతూ రాసేటువంటి గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసం ఈ పాఠ్యభాగం. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను వారి కుమారుడు ఎంబి గౌతమ్ గారు రాశారు. అందులో ప్రముఖుల వ్యాసాల్లో భాగంగా ఈ కృష్ణస్వామి ముదిరాజు గారిని తీసుకోవడం జరిగింది. ఈ కృష్ణస్వామి ముదిరాజు గారు 25 ఆగస్టు 1893 జన్మించారు. డిసెంబర్ 15 1867 వీరు పరమ పదించారు. కృష్ణస్వామి ముదిరాజు గారు స్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర ఆలోచనపరుడు, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్ననలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. 1957 హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలను రచించారు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. అంతేకాదు, హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి విక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు విశ్వరూపంగా మనకు అందించారు. తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948 ఉర్దూలో హైదరాబాద్కి తీస్సాలా సియాసీ జదు జిహిద్ అనే పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా వీరు నియమితులయ్యారు. చాలా గొప్ప సేవ చేసినటువంటి మహానుభావులు కృష్ణస్వామి ముదిరాజు గారు. వారు రాసినటువంటి గ్రంథాలు రెండు, ఒకటి విక్టోరియల్ హైదరాబాద్, రెండవది హైదరాబాద్కి తీస్సాలా సియాసీ జదు జిహిద్. వీరు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యులుగా ఉన్నారు. ఇంతటితో మొదటి భాగం సమాప్తమైనది. ధన్యవాదాలు.